అందరికీ వస్తే అండి రాష్ట్రంలో ఉన్న మూడు రాజకీయ పార్టీల్లో ఎవరి పంధ వారిది ఎవరి ఆలోచన వారిది ఎవరి అజెండా వాళ్ళది మనమేమి తప్పు పెట్టాల్సిన పని లేదు కాకపోతే ఒక జర్నలిస్ట్గా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటేనే కాస్త గుర్తింపు ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ప్రజల పక్షమే ప్రజల పక్షాన ఉండాలి అంటే ప్రభుత్వం చేసే తప్పులు లోపాలు ఎత్తి చూపాలి సో అలా ఎత్తి చూపే క్రమంలో ఒక పార్టీ ముద్ర రావచ్చు ఒక కుల ముద్ర రావచ్చు అయినా అన్నిటికీ తెగించే వచ్చాను అయితే నేను ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మనం నే చాలా విశ్లేషణలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా ఆ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా లోకేష్ గారి పాదయాత్ర ఆ రోజు ఫెయిల్ అయితే ఫెయిల్ సక్సెస్ అయితే సక్సెస్ ఏముంటాయి అది జ అలాగే పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ యాత్ర అనుకున్నట్టుగా రీచ్ అవ్వకపోతే అనుకున్నట్టుగా రీచ్ అవ్వలేదు అయ్యింది అంటే అయ్యింది ఇలా ఏదైతే అది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి జనంలో తిరిగిన ఏదైనా సరే అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే జనసేన పార్టీకి పదే పదే నేను చాలాసార్లు చెప్పాను జనసేన పార్టీ విషయానికి వచ్చేసరికి విమర్శించడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది నిజానికి ఒక పార్టీని పొగిడే వాళ్ళు కంటే విమర్శకులే మెయిన్ విమర్శించే వాళ్ళు లోపాలు చెప్తారు ఆ లోపాలు సరిదిద్దుకుంటే జనంలో బలం వస్తుంది కదా సో ఇప్పుడు ఈనాడు పత్రిక ఉంది పదే పదే వైసీపీకి వ్యతిరేకంగా రాయడం వలన ఆ లోపాలు వైసీపీ సరిదిద్దుకుంటే ఓట్లు పడతాయి కదా సో అలాగే నేను కూడా మూడు పార్టీలకు సంబంధించి చేస్తుంటా సో నన్ను ఇక్కడ జనసేన పార్టీలో ఒక కుర్రాడు ఎవడో మహేష్ జేఎస్పి అంట అంటే నేను యాక్చువల్లీ ఇతను కౌంటర్ ఇవ్వాలని వీడియో చేయట్లేదు కాకపోతే కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మాత్రమే చేస్తున్నా ఒక జర్నలిస్ట్కి ఒక కులము లేదా ఒక పార్టీ ఎలా అంటగాడతారు మీరు చూసే చూపులు తేడా ఉండవచ్చు చెప్పే మాటలో తేడా ఉండదు అంటే జనసేన పార్టీని పదే పదే చాలామంది అంటూ ఉంటారు సోషల్ మీడియాలో పిల్ల సైనిక్స్ అని పిల్ల బ్యాచ్లని ఇమ్మెచ్యూరిటీ ఫెలోస్ అని అంటూ ఉంటారు అవన్నీ నేను ఒప్పుకోను వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వేరు వాళ్ళకున్న రాజకీయం వేరు వాళ్ళకున్న పరిజ్ఞానం వేరు అయితే ఇక్కడ చూడండి గ్రౌండ్ రిపోర్ట్ అంట లోకేష్ యువగలం ఫెయిల్యూర్ అని కన్ఫర్మ్ చేసిన టీడీపీ జర్నలిస్ట్ అంట బాబుగారి ఆశల మీద నీళ్లు చల్లిని యువగలం ఫెయిల్యూర్ అంట రెండు వేల కోట్లు నష్టం తప్ప ఉపయోగం లేదు అని టీడీపీ నాయకులు అసహనం అంట మళ్ళీ జగన్ వస్తే టీవీ ఫైవ్ ఈటీ ఏబిఏ ఈనాడుని నాశనమే అని ఎవడో ఒకడు ఒక రోడ్డు ఎవడో పెట్టాడు అంటే ఇదంతా నాకు ఓకే ఎవరికి ఏదైనా పెట్టుకొని లోకేష్ పాదయాత్ర ఫెయిల్యూర్ అని కన్ఫర్మ్ చేసిన టీడీపీ జర్నలిస్ట్ అని కన్ఫర్మ్ చేయడానికి ఎవడు మన ఛానల్ అంటే అది కూడా ఏం పెట్టాడు ఇక్కడ ఒక ముప్పై మూడు సెకండ్లు ఒక చిన్న క్లిప్ ముప్పై మూడు సెకండ్లు ఏదో నేను మాట్లాడి తీసుకొచ్చి ఎడిట్ చేసి పెట్టాడు ఎడిట్ చేసి కటింగులు చేసి ఇక్కడ ఒక ఆరు సెకండ్లు క్లిప్ పెట్టాడు ఇదిగోండి ఇదైతే ఆరు సెకండ్లే ఈ ఆరు సెకండ్లు క్లిప్ పెట్టాడు ఇది ఒక వీడియోలోది ఇది ఒక వీడియోలోది దీనికి దీనికి సంబంధం లేదు ఇది నేను రెండు రోజుల కిందట చేశాను ఇది ఒక రెండు వారాలు మూడు వారాల కిందట చేశాను దాన్ని దీన్ని పక్క పక్కన పెట్టి లోకేష్ పాదయాత్ర ఫెయిల్ అయింది నేను చెప్పినట్టు వీడియో ఒకటి ఫేక్ వీడియో ఎడిట్ చేసి చేశాడు నేను చేసిన వీడియో మినిమం ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఉంటుంది దాన్ని ఆరు సెకండ్లకు కట్ చేశాడు మరి పిల్ల చేష్టలు కాదా దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏంటి లాభం దీనివలన పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా నాలుగు ఓట్లు ఎక్స్ట్రా వస్తాయా సో ఇలాంటి చేష్టలు చేయడం వల్లనే జనసేన పార్టీ మునిగిపోయేది జనసేన పార్టీకి ఏం కావాలి ఓట్లు కావాలి ఓట్లు వేసే నాయకులు కావాలి సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టింగులు ఫేక్ ఎడిటింగ్స్ అదంతా వైసీపీ కల్చర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సెపరేట్గా ఫేక్ ఎడిటింగ్స్ కోసం కటింగుల కోసం ఇటువంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం కోసం ఒక బడ్జెట్ ఉంది ఒక టీం ఉంది జనసేన పార్టీ వాళ్ళు స్వతహాగా పనిచేస్తారు పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళకెందుకు ఇటువంటి చీప్ ఎడిటింగ్లు వాళ్ళకెందుకు ఇటువంటి తెక్క పనులు చిల్లర పనులు చూడండి నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని వీడియోస్ చేశాను నిజానికి ఇంకో విషయం చెప్పాలి జనసేన పార్టీ వాళ్ళని వాడుకొని వదిలేసే బ్యాచ్ యూట్యూబ్లో చాలామంది ఉన్నారు మేధావి జర్నలిస్ట్ గారి ఛానల్ పెట్టిన కొత్తలో రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ మూడేళ్ళు జనసేన పార్టీని ఆకాశానికి ఎత్తేసాడు ఈ పిల్లలందరూ ఇలాంటి వాళ్ళు ఈ పిల్ల బ్యాచ్ అందరూ కూడా ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆయన అమాంతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి వైసీపీకి టర్న్ అయిపోయాడు సో వీళ్ళందరూ మోసపోయారు ఉసూరు మన లబోదివ్వమన్నారు ఆ తర్వాత ఈ మధ్య ఒక రెండు సంవత్సరాల నుంచి మరొక యూట్యూబ్ ఛానల్ ఒక పెద్ద ఒక మనం పేరు అనవసరం ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో వెనక పెట్టుకొని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒక పక్క తన ఫోటో ఇద్దరు కలిపి అసెంబ్లీకి వెళ్తున్నట్టు పెట్టేసుకొని తన జనసేన పార్టీ అభిమాని అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి అభిమాని అన్నట్టు తన పవ తనకు పవన్ కళ్యాణ్ గారు పోటీ ఫోన్ చేశాడని అదని ఇదని విపరీతంగా జనసేన పార్టీ మీద వీడియోస్ చేశాడు జనసేన పార్టీ వాళ్ళందరూ ఒకేసారి తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు ఆయన నాలుగున్నర లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ వచ్చేసాయి అందులో సుమారుగా మూడు మూడున్నర లక్షల వాళ్ళు జనసేన వాళ్ళే ఉంటారు అంటే పార్టీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి అనుకూలంగా మాట్లాడితే పొగిడితే చాలు సబ్స్క్రైబ్ చేస్తారు ఆ తర్వాత అతను టీడీపీలో జాయిన్ అయ్యాడు ఈ మధ్య ఈ మధ్య టీడీపీలో జాయిన్ అయ్యాడు టీడీపీ పోస్ట్ కూడా ఇచ్చింది ఇప్పుడు జనసేన వాళ్ళందరూ మోసపోయారు అంటే జనసేన పార్టీని మోసం చేయడం చాలా ఈజీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి ఆయన గురించి నాలుగు మంచి మాటలు నిజమైన అబద్ధమైన నాలుగు మంచి మాటలు చెప్తే చాలు సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు వ్యూస్ వచ్చేస్తాయి అటువంటి కకూర్తి వ్యూస్ నాకు వద్దు నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా టీడీపీనైనా అయినా సమాన దూరంతో చూస్తాం పవన్ కళ్యాణ్ గారిలో ఫెయిల్యూర్స్ చెప్తా పాజిటివ్స్ చెప్తా ఈ మధ్య చూడండి మన ఛానల్లో పవన్ రిటర్న్ రిటర్న్ పాయింట్ నిన్న తణుకులో జరిగిన మీటింగ్ అలాగే రంగు బయటపెట్టిన పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే ప్రతి వీడియో సెకండ్లు వాడేసి మరి పెద్ద పెద్ద కేసులు పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదని ఇదిగోండి పవన్ కళ్యాణ్ వ్యాలిడ్ పాయింట్స్ అని వాలంటీర్లతో పొలిటికల్గా ఏమో టీడీపీ ఎందుకు సైలెంట్గా ఉందని అంటే మనం చేసే ఈ మధ్య చేసిన ప్రతి వీడియోలో చాలా వీడియోస్లో పవన్ కళ్యాణ్ గారు సబ్జెక్ట్ తీసుకొస్తాం సబ్జెక్ట్తో మాత్రమే మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారు జనంలో తిరుగుతున్నారు కాబట్టి ఆయన మంచి వ్యాలిడ్ పాయింట్ పట్టుకున్నారు కాబట్టి నేను ఈ మధ్య ఆయన గురించి వీడియోస్ చేస్తున్నా లేదనుకోండి నేను విమర్శిస్తా ఏమైనా లోపాలు ఉంటే తప్పులుంటే విమర్శిస్తా ఆ విమర్శలను తట్టుకునే శక్తి కావాలి ఇదిగోండి దీనిలో కూడా మన రెండు ఛానల్స్లో కూడా బ్యాలెన్స్ చేస్తాను అటు టీడీపీకి జనసేనకి బ్యాలెన్స్ చేస్తూనే వైసీపీకి కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్న అంతర్గత ప్రణాళికలో అవి ఇవి చెప్తుంటాం సో వైసీపీలో కూడా శత్రుత్వం మనకెందుకు నాకేం పని వైసీపీతో శత్రుత్వం పెట్టుకోవాల్సిన పని ఏంటి నాకు యూట్యూబ్ ఛానల్ నా ఛానళ్ళు నా రెవెన్యూనే కావాలి ఇప్పుడు కొంతమంది అంటారు నువ్వు టీడీపీ పేడ్ ఆర్టిస్ట్వి టీడీపీ ప్యాకేజు అని ఏ ప్యాకేజ్ వైసీపీ అవ్వదా నిజంగా ప్యాకేజీ అయితే వైసీపీ ఇస్తుంది కదా వైసీపీ ప్యాకేజీ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అంటే ఒక జర్నలిస్ట్ ప్యాకేజీకి అమ్ముడుపోతే ఏ పార్టీ వాళ్ళైనా ప్యాకేజీ ఇస్తారు కదా సో జర్నలిస్ట్ ఎప్పుడైనా సరే డిపెండ్స్ ఆన్ పబ్లిక్ మూడ్ దాన్ని బట్టి మాత్రమే వీడియోస్ ఉంటాయి అనాలిసిస్ ఉంటాయి నేనైతే మాత్రం అదే ఆలోచిస్తా దానికే కట్టుబడి ఉంటాను సో ఇటువంటి ఫేక్ ఎడిటింగ్స్ జనసేన పార్టీ కల్చర్ కాదు జనసేన పార్టీకి యాక్చువల్లీ ఇటువంటి ఫేక్ ఎడిటింగ్స్ మంచిది కాదు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి తరపున పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజలకు వివరించాలి ఇదిగో మా నాయకుడు మంచి ఆశయాలతో వచ్చాడు మా నాయకుడు సినిమాలు వదులుకొని ఇంత ఆదాయాన్ని వదులుకొని వచ్చాడు అతనికి ఓటేయండి అతని వలన ఈ రాష్ట్రానికి ఇది ఉపయోగం అని చెప్పగలగాలి అలా పొలిటికల్ మార్కెటింగ్ చేయాలి అలా కాకుండా ఇంట్లో కూర్చోనో లేదంటే ఎక్కడో కూర్చోనో ఇటువంటి పిల్ల ఎడిటింగ్స్ వలన ఏంటి యూజ్ అందులోకి ఎవరు ఎడిట్ చేయాలో ఎవరో చేయకూడదో కూడా తెలీదా అంటే దీనివలన మీరే మోసపోతారు మీరే నష్టపోతారు మీ పార్టీయే నష్టపోద్ది మిమ్మల్ని మోసం చేయడం చాలా ఈజీ పదే పదే చెప్తున్న ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తాను అంతెందుకు మీకు అనుకూలంగా భజించేసే ప్రైమ్ నైన్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ యాత్ర లైవ్ చూపిస్తున్నారా అసలు శాటిలైట్ ఛానల్లో లైవ్ చూపిస్తున్నారా మీరిచ్చే వ్యూస్ మీద బతికే ఛానల్ అది కానీ అందులో కూడా లైవ్ చూపించట్లా కానీ వారాహి విజయ యాత్రకు సంబంధించి కొన్ని కీలకమైన పాయింట్లతో నేను చేసే అనాలిసిస్ కూడా వాళ్ళు చేయట్లా అంటే మీ సెంటిమెంట్స్ని మీ ఎమోషన్స్ని వాడుకొని ఆడుకుంటున్న ఛానళ్ళు చాలా ఉన్నాయి నిజాన్ని కాస్త ఖచ్చితంగా కాస్త నాకు ఒక అగ్రెసివ్ మోడ్లో అయినా సరే ఉన్నది ఉన్నట్టు ఎలాగైనా సరే చెప్పాలి అనిపించేది నాకు సో నేను అలా చెప్తా అందుకని ఇటువంటి ఇటువంటి పనికి మాలిన ఎడిటింగ్స్ చేయడం వలన లాస్ తప్ప ఒక్క ఓటు కూడా రాదు ఓట్లు రావాలి అంటే ఇటువంటి ఎడిటింగ్స్ వలన కాదు జనంలోకి వెళ్ళండి ఇటువంటి ఎడిటింగ్స్ చేసినా ఎవరి చేయాలో వాళ్ళి చేయండి నాలాంటి ఛానల్కి ఎడిట్స్ చేసినా యూజ్ ఉండదు సో ఒకవేళ చేయాలనిపించిన వీడియో మొత్తం పెట్టండి అయ్యా నేను ఈ వీడియో నేను ఒక ఎనిమిది నిమిషాలు వీడియో ఇది చాలా పెద్ద వీడియో లోకేష్ గారి పాదయాత్రకు నేను వెళ్ళి చూశాను నేను ఆ రెండు రోజులు తిరిగి నేను చేసిన వీడియో అది దాన్ని ముప్పై మూడు సెకండ్లు పెట్టాడు ఈడేవిడో ఈ వీడియో నేను ఆరు నిమిషాలు చేస్తే ఐదు సెకండ్లు పెట్టాడు సో అంత వరస్ట్ కల్చరు మంచిది కాదు అందుకే మిమ్మల్ని పిల్ల బ్యాచ్ అని పిల్ల సైనిక్స్ అని రా నానా మాటలు అంటారు ఎందుకు అటువంటి మాటలు పడడం సిగ్గుండాలి కదా మనకి అటువంటి మాటలు పడుతున్నాము మమ్మల్ని ఎలా అంటున్నారు మనం మారాలి మనం మన అధినేత ఆశయాలను జనంలోకి తీసుకెళ్ళాలి మనం అధినేతకు ఓట్లు వేయించాలి మనం మన పార్టీ తరఫున పనిచేయాలి అని ముందుకు రావాలి ఏదో ఆఫీసుల్లో కూర్చుని ఇళ్లలో కూర్చునో ఫోన్లు పట్టుకొని ఎడిట్స్ చేసేసి ఇలాంటి పోస్ట్ చేస్తే సిగ్గులేని వెధవలు అని మిమ్మల్ని కూడా అంటారు చాలామంది సో అటువంటి పేరు సంపాదించుకోకూడదు సమాజానికి మంచిది కాదు మీ పార్టీకి మంచిది కాదు థ్యాంక్ యూ